ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది. మంత్ మొదలైంది, రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులైంది మొదలై? ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మధ్య వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయనమాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదుగా జగన్మోహన్ రెడ్డి గారు, మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది లేదు వదిలేయమంటారా? సరే, వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు? ఏమన్నా అర్థం ఉందా దానికి? మాట్లాడేదానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడమేనా? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. దానికి ఆన్సర్ ఇవ్వను. పొద్దుబోని మాటలని ఏదో ప్రాస కుదిరిందేనో, లేక నినాదంలాగా ఉంటుందేనో, ఏదో దబాయించవచ్చు, ట్విట్టర్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము, దానికి మీరు వచ్చి మమ్మల్ని అడగడము, అసలు మీరు క్వశ్చన్ చేయాలి, మీరు వాళ్ళని అడగాలి. ఎస్మా అంటే ఏంటిది? ఎమర్జెన్సీ సర్వీసెస్ పోనీ కాదా అవి? క్వశ్చన్ ఏంటి లోకేష్కు? ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడుగా, ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా? నెల దాటింది, ఏం చేయాలి? ప్రకటించొద్దా? వదిలితే ఈయన ఒప్పుకుంటాడా? మళ్ళీ ఏమంటాడు, బాలింతల సంగతి ఏంది పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అన్నాడా? సో క్వశ్చన్ ఆయనే వస్తాడు, ఆన్సర్ ఆయనే ఇచ్చుకుంటాడు, రెండు ఏదైనా సరే. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది. ఎంత సంయమనంతో ఉన్నారు, ఎంత ఓపికగా మాట్లాడుతున్నాము, చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము, మీ సర్వీసెస్ చాలా విలువైనవమ్మా చేయండి, మీ చేయగలిగినని ఇన్ని డిమాండ్లు తీర్చాము, 11వ ఎన్నో వస్తే దాదాపు 8వ, 9వ, 10వ తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది, అది కూడా కమిట్మెంట్. ఇది మేము హామీ ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా. ఆ తర్వాత ఎన్నేళ్లకు తెలంగాణ పెంపించింది, 2 ఏళ్లకు 3 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము, లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు. అది ఒక రకమైన ఏమంటారు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము, ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్గా సమ్మేళనంతో ఏ ప్రభుత్వం అయినా ఉందా ఇంతకుముందు గతంలో? అసలు చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఉన్నాడా? తుపాకులు కాల్పులు జరిపింది ఎవరు? విద్యుత్ దాని సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గుర్రాలతో తొక్కించింది ఎవరు? అది చంద్రబాబు నాయుడు నిజం, వాళ్ళ నాయన. ఆ నైజం పునికి పుచ్చుకున్నాడు లోకేష్. ఇతను ఈరోజు మా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్వశ్చన్ చేయడం కూడా ఎందుకబ్బా? ఆయన వచ్చిందే మొన్ననో నిన్ననో.